హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇమేజ్ వన్. ఫ్రెండ్స్, నియర్లీ 2 మంత్స్ అయిపోతూ ఉంది మనం ఛానల్లో వీడియోస్ చేసి, అండ్ ఆ పేజ్లో కూడా ఇలాంటి అప్డేట్స్ అయితే లేవు. రీసెంట్గానే ఒక 2-3 డేస్ బ్యాక్ పేజ్ అనేది మళ్ళీ యాక్టివ్ చేశాను, అండ్ దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. సో అన్నింటికంటే ముందు అందరూ బాగున్నారని అనుకుంటా ఉన్నాను, అండ్ ఎవరైతే SSCGD ఎగ్జామినేషన్లో పాస్ అయినారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. అండ్ ఈ వీడియోలో ఏంది అంటే మనం PST అండ్ PET కోసం తెలుసుకుందాము. సో అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, సపరేట్గా మనకి హైట్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారు, అండ్ సపరేట్గా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు, అండ్ మనం రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తే పాస్ అవ్వచ్చు, అండ్ మనకి అక్కడ రన్నింగ్ ఎలా కండక్ట్ చేస్తారు. సో కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే స్టోరీ అయితే పెద్దగానే ఉంది, బట్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఫిబ్రవరి లాస్ట్ వీక్లో లీవ్కి స్టార్ట్ అయినాను. సో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ 4:35 అట్లా దిగినాను. సో అక్కడ నుంచి బై బస్సు వెళ్దాము ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి బయటకు వచ్చాను. సో నార్మల్గా మనం రెగ్యులర్గా ఫోన్ ఎలా అయితే యూజ్ చేసుకుంటూ వెళ్తాము, సో అదేవిధంగా రోడ్ పైన వెళ్తూ ఉన్నాను. సో నా దరిద్రం ఏంది అంటే ఆ రోడ్లో నేను ఎక్కడనే ఉన్నాను. సో వెనకాల నుంచి బైక్ పైన ఇద్దరు వచ్చినారు. సో వితిన్ సెకండ్ గ్యాప్లో ఫోన్ లేపినారు, వెళ్ళిపోయినారు. సో ఫోన్ పోయిన తర్వాత ఢిల్లీలో వెయిట్ చేశాను. ఎందుకు అంటే నా కంప్లీట్ ఛానల్ యాక్సెస్ కావచ్చు, నా పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం అందులోనే ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాధపడ్డాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఫోన్ తీసుకోవడము, ఛానల్ బ్యాకప్కి చాలా అంటే చాలా ట్రై చేశాను. సో ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ ఛానల్ యాక్సెస్ అయితే దొరికింది. సో తర్వాత నాకు ఇంటి దగ్గర ఉన్న పనుల వల్ల కావచ్చు, వేరే ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇన్ని రోజులు అయితే టైం అడ్జస్ట్ కాలేదు. సో మళ్ళీ తిరిగి డ్యూటీకి రావడము, అక్కడ నుంచి మళ్ళీ కోర్సుకి రావడము, అండ్ కోర్సులో అయితే అసలు టైం సరిపోవట్లేదు, పడుకోవడానికి కూడా టైం లేదు, అందుకే వీడియోస్ అయితే నేను చేయట్లేదు. అండ్ పేజ్లో కూడా రీసెంట్గా యాక్టివ్ అయినాను, చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న రన్నింగ్ పాస్ అయ్యేదానికి టిప్స్ చెప్పన్న, అక్కడ ఎట్లా రన్నింగ్ కండక్ట్ చేస్తారు, హైట్ ఎట్లా చెక్ చేస్తారు అని చెప్పేసి. సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, మీరు మెసేజ్ చేయండి. అండ్ చాలామంది అడగొచ్చు, నన్ను అంత ట్రావెల్ చేసావు కదా, నీకు తెలియదా ఢిల్లీలో దొంగలు ఉంటారో అది ఇది అంటే. సో తెలుసు బ్రదర్, ఢిల్లీ అనేది చాలా అంటే చాలా డేంజర్ ఏరియా అని తెలుసు, బట్ నా విషయంలో అయ్యేంతవరకు కూడా నేను రియలైజ్ కాలేదన్నమాట, అరే మనకెందుకు అవుతుందిలే ఇట్లా అని చెప్పేసి. అండ్ ఎవరైతే కొత్తగా SSC వాళ్ళు రిక్రూట్ అయినారో, అండ్ ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో, కొంచెం ఫోన్లు అయితే జాగ్రత్తగా పట్టుకోండి. అంటే ఇంకా బెస్ట్ ఏంది అంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు, మనకు తెలియని ప్లేస్లో రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఫోన్ అనేది వాడకపోవడమే మంచిది. అండ్ ఫైనల్గా రెగ్యులర్గా కాకపోయినా కూడా 3-4 డేస్కి పక్కా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి పేజ్. ఈవెన్ ఛానల్లో కంటే పేజ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఎలాంటి టెంప్లెట్స్ లేకుండా సింగిల్ టెంప్లెట్తో వీడియో అయితే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే మనకి టైం లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్ కోసం మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి 280,000 మంది పాస్ అయినారు ఇండియా వైడ్గా. అండ్ అందులో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2,50,000 ఉన్నారు, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 30,000+ ఉన్నారు. మన తెలంగాణ అండ్ ఏపీ విషయం కనుక చూసుకుంటే, సో చాలా ఛానల్స్ కావచ్చు, చాలా క్యాండిడేట్స్ కావచ్చు చెప్పినారు ఏంటి అంటే మనకి 60, 70, 80 కట్ ఆఫ్ వెళ్తుంది. సో ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. బట్ ఫైనల్గా ఏం జరిగింది అంటే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ అనేది పాస్ అయినారు బికాజ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. అండ్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను ఏ కేటగిరీలో ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అండ్ ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి రన్నింగ్ ఏ నెలలో ఉంటుంది అంటే, సో అఫీషియల్గా అయితే మనకి ఎలాంటి అప్డేట్ కూడా లేదు, ఈ నెలలో ఉంటుంది, ఈ నెలలో ఉంటుంది అని చెప్పేసి. బట్ నెక్స్ట్ వచ్చే 1 మంత్ 1.5 మంత్ వరకు అయితే మనకి ఎలాంటి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోవచ్చు, అండ్ ఈవెంట్స్ కోసం ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా డెఫినెట్గా మన పేజ్లో అయితే అప్డేట్ చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే జూన్ ఎండింగ్లో కావచ్చు, జూలై స్టార్టింగ్లో కావచ్చు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇది అఫీషియల్ కాదు, జస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తా ఉన్నాను. సో మళ్ళీ ఎలాంటి న్యూస్ ఉన్నా డెఫినెట్గా పేజ్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఎలా చేస్తే పాస్ అవుతాము అంటే, అండ్ కొంతమంది అన్న ఇన్స్టిట్యూట్లు ఏమైనా ఉన్నాయా ఫిజికల్ నేర్చుకోవడానికి, అండ్ టిప్స్ ఏమైనా చెప్పండి అన్న అని అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ కోసం మాట్లాడుకుందాము. సో ఎవరైతే SC కేటగిరీ, OBC, EWS, జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా 170 సెంటీమీటర్స్ ఉండాలి, అండ్ 170 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు, అది 0.1 సెంటీమీటర్ అయినా పర్లేదు, డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు. అండ్ చెస్ట్ వచ్చేసి 80-85 సెంటీమీటర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ST వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే ST కేటగిరీలో రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో ఫైనల్ లిస్ట్లో మీరు జనరల్ లిస్ట్లో ఉండరు. సో నేను ఫర్దర్గా ST కేటగిరీ కోసం వీడియో చేసినప్పుడు అందులో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్.
సో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 5K ఏమో 24 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి పులప్స్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు ఉండదు, జస్ట్ రన్నింగ్. సో అది కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఎలాంటి మెరిట్ కావచ్చు, మార్క్స్ కావచ్చు అయితే దీనికి యాడ్ అవ్వవు. అండ్ అన్న మనం ఎట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫ్రెండ్స్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఆర్మీ రన్నింగ్కి పారామిలిటరీ రన్నింగ్ ఐ మీన్ ఎస్ఎస్సీజీడీ రన్నింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ ఎస్ఎస్సీజీడీ రన్నింగ్ అంటే ఆర్మీ రన్నింగ్ కొట్టడం చాలా ఈజీ. ఎందుకు అంటే అది ఒక 6 నిమిషాలు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, సో మనకున్న స్టామినా మొత్తం యూజ్ చేస్తే డెఫినెట్గా కుట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎస్ఎస్సీజీడీ రన్నింగ్ అట్లా కాదు. సో దీనిలో ఏంది అంటే మీరు బ్రీత్ కంట్రోల్ చేసుకోవడం అనేది రావాలి. సో కంప్లీట్గా మీ బ్రీత్ అనేది అంటే కంప్లీట్గా మీరు నాన్ స్టాప్గా 22-25 మినిట్స్ అయితే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్లో ఏ విధంగా అయితే రన్నింగ్ స్టార్ట్ చేసినారో ఎండింగ్ వరకు అదే రన్నింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. అన్న మరి దీనికోసం టిప్స్ ఏమైనా ఉన్నాయా అంటే, టిప్స్ అంటూ ఏమీ ఉండవు బ్రదర్ లాంగ్ రన్కి. జస్ట్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఎక్కువగా బ్రీత్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఎస్ఎస్సీజీడీ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో మీరు ట్రాక్ మీద అడుగు పెడితే 6 కిలోమీటర్ల కంటే తక్కువ కొట్టకుండా మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వకండి, ఓకేనా? సో ఇంతవరకు గ్రౌండ్ వెళ్ళాలని వాళ్ళకి చెప్తా ఉన్నాను. సో డెఫినెట్గా మీరు రెగ్యులర్గా 6-8 కిలోమీటర్ల మధ్యలో ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఎస్ఎస్సీజీడీలో రన్నింగ్ పాస్ అవుతారు. సో అంతకంటే తక్కువ రన్నింగ్ చేస్తాను, నేను ఇక్కడ తక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కొడతాను అన్న ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం పెట్టుకోకండి. సో మీరు ఎంత అయితే ప్రాక్టీస్ చేస్తారో మీ బ్రీత్ కూడా అంతే లెవెల్లో కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో అదే లెవెల్లో మీ స్టామినా అనేది పెరుగుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా 6-8 కిలోమీటర్ల మధ్యలో మీరు రన్నింగ్ అయితే చేయండి. సో సాటర్డే వచ్చేసి కొంచెం ఎక్కువ రన్నింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఫైనల్గా సండే రెస్ట్ తీసుకోండి. సో మండే నుంచి మళ్ళీ సేమ్ కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేయండి. టైమింగ్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కనుక రెగ్యులర్గా అంటే మండే టు సాటర్డే వరకు ప్రతిరోజు 7-8 కిలోమీటర్స్ ఇంకా ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మార్నింగ్ అవచ్చు ఈవినింగ్ అవచ్చు, డైలీ 2 టైమ్స్ అని చెప్పాను, ఏదో ఒక టైంలో వెళ్ళినా సరిపోతుంది. సో ఫైనల్గా ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత మీ స్పీడ్ అనేది 20-22 నిమిషాలు అయితే డెఫినెట్గా 5K కొట్టగలుగుతారు. సో ఇది అబ్బాయిల కోసము. అండ్ అమ్మాయిల కోసం అయితే సో రెగ్యులర్గా 3K వెళ్ళండి సరిపోతుంది. సో మీకు ఓన్లీ 600 మీటర్స్ కాబట్టి రన్నింగ్ చేయగలుగుతారు. సో జస్ట్ ఏంటి అంటే మీరు నాన్ స్టాప్గా 3K రన్నింగ్ చేయగలిగినారనుకోండి, సో అక్కడ కూడా కుట్టేస్తారు, దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ఫైనల్గా అంటే ఈవెంట్స్ అప్పుడు ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఆర్మీలో లాగా సర్కిల్ పెట్టి రౌండ్ చేయమంటారా లేకపోతే రోడ్ పైన కండక్ట్ చేస్తారా అంటే, సో ఆర్మీలో లాగా సర్కిల్ అయితే పెట్టారు, ఇక్కడ కూడా రోడ్ పైనే కండక్ట్ చేస్తారు. బట్ ఏంటి అంటే, సో ఎక్కడైతే మనం రిపోర్ట్ చేసే క్యాంప్ ఉంటుందో అది సిఏఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆ క్యాంప్ లోపలనే మనకి 2.5 ట్రాక్ ఉంటుంది, ఐ మీన్ 2.5 కిలోమీటర్స్కి ట్రాక్ ఉంటుంది. సో అందులోనే 2 రౌండ్స్ అయితే మనల్ని లెవించడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే రోడ్ మీద ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నీ క్యాప్స్ వేసుకొని పరిగెత్తడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే జాయింట్ పెయిన్స్ అనేటివి రోడ్ పైన ప్రాక్టీస్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి, అండ్ చిన్ బోన్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. సో నీ క్యాప్స్ వేసుకోవడం వల్ల కొంచెం బెటర్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మనకి పేజ్లో మెసేజ్ చేయండి. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.